భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ పైన రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు మంగళి యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి తన యొక్క కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మరో నియంతలాగా మారారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు మూర్తి శంకర్, మండల మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఎండి సయ్యద్, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి నర్రాయెల్లం, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు మహేందర్, మండల సీనియర్ నాయకులు వనం నర్సింహులు, మూర్తి పెద్దలు, మూర్తి అశోక్, చిన్నగల కుమార్, నాగభూషణం శివప్రసాద్, చిన్నగోని శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మరి పెట్రోల్ పైన డీజిల్ పైన మరి తన యొక్క ఆదాయాన్ని వదులుకున్నటువంటిది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోని 21 రాష్ట్రాలు మరి తన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో మరి అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయం ముందు మరి భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమం చేయబడుతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట ఈ తెలంగాణ ప్రభుత్వం దేశంలో ప్రతి దేశంలో పెట్రోల్ పై డీజిల్ పై వ్యాట్ తగ్గించిన కేంద్ర ప్రభుత్వం పై నువ్వు నిందలు మోపుకుంటా, నీ రాష్ట్రంలో ఆదాయం గురించి చూసుకుంటూ నువ్వు వ్యాట్ తగ్గించకుంటా మళ్ళా కేంద్రం పై నిందలు మోపుకుంటా, కేంద్రమే ఈ మాకు సహకరిస్తలేదు, నిధులు కేటాయించలేదని ఎవేవో నిందలు మోపుకుంటా, అక్కడ పోయి దండం పెట్టి నిధులు తెచ్చుకుంటా, ఎన్ని వేల కోట్ల నిధులు తెచ్చుకుంటా, నీ అక్రమాల మొత్తము అక్రమాల నీటి వనరులకు ఖర్చు పెట్టుకుంటానని అక్మార్జన చేసుకుంటా నిధులు ఇస్తలేడు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదని మళ్ళా కేంద్రంపై నిధుల కేంద్ర ప్రభుత్వంపై చాలా అవాకులు పేలుతున్నావు కేసీఆర్. ఇకనైనా నువ్వు తెలుసుకో, రాబోయే ఎలక్షన్లల్లో హుజరాబాద్ ఎలక్షన్లల్లో ఎసొంటి గుణపాఠం చెప్పినారు రా, 2023లో కూడా అదే గుణపాఠం చెప్తారు. ఇకనైనా తెలుసుకొని నువ్వు వ్యాట్ తగ్గించకపోతే ఇలా ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట ధర్నాలు చేసినాము, రేపు రాసరోకలు మొత్తం కానీ నిర్బంధంగా మేము ఎంత మీరు ఎన్ని రకాల నిర్బంధించినా అని ఇకనైనా భారతీయ సైనికులం మేము కార్యకర్తలం సైనికులుగా పనిచేసి మేము రాత్రులు బౌళ్ళు ఏదానికైనా సిద్ధపడి మేము మెడల్ వంచైనా నిన్ను వ్యాట్ తగ్గించడానికి మేము ప్రయత్నం 100% చేస్తామని మా భారతీయ జనతా పార్టీ మా చిన్న శంకరంపేట బీజేపీ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. జై బీజేపీ, జై బీజేపీ. జనతా పార్టీ నుంచి ఖండిస్తున్నాం. ఇదే విధంగా నీ యొక్క పాలన కొనసాగినట్టయితే మేము భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఈ యొక్క రాష్ట్రాన్ని స్తంభింపజేసి ఈ యొక్క ప్రజలకు భారమైనటువంటి ఈ యొక్క డీజిల్ పెట్రోల్ పైన మీరే బాధతున్నటువంటి నెలకు 1200 కోట్ల రూపాయలు మీరు ఈ యొక్క ఆదాయాన్ని తీసుకుంటూ ఈ యొక్క దేశ ఈ యొక్క మరి ఈ యొక్క విమర్శ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన మీరు చేస్తున్నటువంటి ఒక విమర్శను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇకనైనా నీ యొక్క బుద్ధిని మార్చుకో. ఈ యొక్క దళిత సీఎం అన్నావు, మరి అదే దళిత బంధు అన్నావు, ఏది కాని ఎలక్షన్లు వచ్చినాయంటే ఏదో ఒక పథకం పెట్టి నీ యొక్క పబ్బం గడుపుకోనికి నువ్వు చూస్తున్నావు. ఈ రోజు మేము హెచ్చరిస్తున్నాం, ఈ యొక్క పబ్బాలు నీవు ఈ యొక్క అబద్ధాలు మరి ఇక ప్రజల ముందు చెల్లేవని భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ యొక్క ఈ లక్నోలో జరిగినటువంటి ఆర్థిక మంత్రుల సదస్సుకు మీ యొక్క ఈ యొక్క 6 అడుగుల అజానుభావుడు మరి ఈ యొక్క అగ్గిపెట్టె హరీష్ రావు గారు పోయి మరి అక్కడ వ్యాట్ మరి యొక్క ఈ జిఎస్టీ కిందకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలన్నీ మరి అడిగినప్పుడు మేము రాష్ట్ర జిఎస్టీ కిందకి మేము తేము, మాకు ఆదాయం పోతుందని చెప్పినటువంటి మనిషివి నువ్వు కాదా?
నువ్వు మనిషివా పశువా? నీవు కేంద్ర ప్రభుత్వం మీద మరి లేని నిందలు వేస్తున్నావు. ఇకనైనా జాగ్రత్త కేసీఆర్, నీ యొక్క పబ్బం గడుపుకోనికి ఈ యొక్క భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తున్నావు. నీ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నావు. నీ యొక్క ఈ యొక్క కరోనా సమయంలో నీకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఆదుకున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. నీ యొక్క వ్యాక్సినేషన్ నీకు చేత కాకపోతే తెచ్చి ఇచ్చినటువంటిది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం. నీకు ఆ సోయి లేదు. నువ్వు ఈ ప్రతి విమర్శను నువ్వు తప్పించుకోనికి మరి కేంద్ర ప్రభుత్వం మీద నెట్టం నేపుతున్నావు. నీకనైనా ఈ యొక్క మాటలను కల్లిపోలి మాటలను నీ యొక్క ప్రజలు ఇక నమ్మలేరు. మొన్న హుజరాబాద్లోనే నీ చెంప మీద కొట్టినటువంటి సందర్భం ఒకసారి యాద్ చేసుకో. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే నువ్వు ఈ యొక్క రాష్ట్రంలో నువ్వు తిరగలేవు, నిన్ను తిరగనియ్యావు. ఈ రోడ్ల మీద ప్రజా వ్యతిరేక విధానాలను నువ్వు అమలు అవలంబిస్తున్నావు. ఇక ఈ యొక్క అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఇక నువ్వు మానుకోకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి నీకు ఈ యొక్క ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తూ, భారత్ మాత కీ జై, భారత్ మాత కీ జై.